श्री महाकालेश्वर ज्योतिर्लिंग। श्री महाकालेश्वर ज्योतिर्लिंग महाक्षेत्रम मध्य प्रदेश उज्जयिनी नगर में नेलकोनी उंदी। दीनिने अवंतिका नगरी अनी कूडा पिलुस्तारु। श्री महाकालेश्वर ज्योतिर्लिंगम क्षिप्रा नदी तीरान विलसिलुतोंदी। ई आलयं अति प्राचीनमैनदि, कलात्मकमैनदि। దీని గర్భగుడిలో శ్రీ మహాకాలుడు దక్షిణామూర్తిగా వెలిశాడు. రజత జలధార మధ్య సుమారు 3 అడుగుల ఎత్తైన శివలింగం అత్యంత చమత్కార భూయిష్టమైనది. ద్వాదశ జ్యోతిర్లింగాల నీటిలోకి ఈ జ్యోతిర్లింగాన్ని మాత్రమే చితాభస్మంతో అభిషేకిస్తారు. ప్రాతకాలంలో 5 గంటలకి ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. 4:30 మహాకాళేశ్వరుడికి భస్మహారతిని ఇస్తారు. ఆ సమయంలో పురుషులు పంచకట్టుకొని మాత్రమే ఈ ఆలయంలోకి ప్రవేశించగలరు. స్త్రీలు భస్మహారతి సమయంలో భస్మంతో అభిషేకించేటప్పుడు తమ కొంగుతో ముఖాన్ని కప్పుకోవలసి ఉంటుంది. జ్యోతిర్లింగానికి ఎదురుగా వెండితో చేసిన నందీశ్వరుని మూర్తి నెలకొని ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. ఇంతకు పూర్వం ఈ చోటు చాలా చిన్నదిగా ఉండేది, కానీ ఇక్కడి పాలకవర్గం వారు, ఆలయ ట్రస్ట్ వారు కలిసి తగినంత విశాలంగా దీనిని తీర్చిదిద్దారు. శ్రీ మహాకాళేశ్వరునికి రోజుకు 5 సార్లు హారతిని ఇస్తారు. ఉదయం 4:30, 9 గంటలకు, సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల మధ్యల కాలంలోను, రాత్రి 7:30, ఆ పైన రాత్రి 10:30 శయనహారతి. ఇలా హారతి కార్యక్రమం నిర్వహిస్తూ శ్రీ మహాకాళేశ్వరుడు మృత్యులోకాధిపతిగా ప్రసిద్ధి పొందడం జరిగింది. స్వామిని గురించిన విశేషాలు చాలా ఉన్నాయి. ఆకాశీ తారకం లింగం, పాతాళే హఠకేశ్వరం, మృత్యులోకే మహాకాలం, లింగత్రయం నమస్తుతే. శ్రీ మహాకాళేశ్వరుడు ఆకాశాన తారకాలింగంగాను, పాతాళంలో హఠకేశ్వరునిగాను, మృత్యులోకాన మహాకాళేశ్వరునిగాను పూజనీయుడు. మహాకాలుని క్షేత్రమైన ఈ నగరిని రాజా విక్రమాదిత్య పరిపాలించాడు. శృంగ, కృష్ణ, శాతవాహన, గుప్త, మరాఠా వంశాల వారి కాలంలో ఈ ఆలయ జీవనోద్ధరణ జరిపారు. శ్రీ మహాకాళేశ్వరుని గురించి ప్రఖ్యాతమైనటువంటి ఒక కథ కూడా ఉన్నది, అదేంటో విందాం. సంస్కృతికి ఆలవలమైన ఉజ్జయిని నగరంలో వేదద్వీయుడనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతను గొప్ప శివభక్త పరాయణుడు. నిత్యం భోలేనాథుణ్ణి పూజిస్తూ, ఆయననే స్మరిస్తూ నమస్కరిస్తూ ఆ స్వామినే సన్నిధిలో గడిపేవాడు. ఆయనకు దేవప్రియుడు, మేఘప్రియుడు, సుకృతుడు, సూరవతుడు అనే 4 కుమారులు ఉన్నారు. వారు తమ మాతాపితరుల అడుగుజాడలలో సత్ప్రవర్తనతో మెలిగేవారు. వారు కూడా తమ తండ్రి వలనే భోలేనాథుని ఆరాధిస్తూ ధార్మిక ప్రచారం చేస్తుండేవారు. ఆ ప్రదేశంలో రత్నమాల అనే పర్వతంపై దుష్టుడు అనే దైత్యుడు ఉండేవాడు. అతడు భూలోకాన్నంతటినీ తన ఆధీనంలోకి తీసుకోవాలని అనుకునేవాడు. ధార్మికులైన వారిని బాధించడం, పూజాహోమ కార్యక్రమంలో విఘ్నం కలిగించడమే వాడికి, వాడి రాక్షస సేనకు ప్రథమ కర్తవ్యంగా ఉండేది. దుష్టుడనే ఆ రాక్షసుడు ఒకసారి ఉజ్జయిని నగరాన్ని 4 వైపుల నుండి ముట్టడించాలనుకున్నాడు. అంతేగాక ఉజ్జయిని వాసులపై
ఆక్రమణ జరిపాడు. అక్కడ ఆ నలుగురు బ్రాహ్మణ పుత్రులు ఉజ్జయిని వాసుల్ని శివారాధన చేయమని సూచించారు. అంతేగాక భోలేనాథుడు తప్పక వారిని ఆదుకుంటాడని చెప్పారు. దుష్టదైత్యుడు ఆ నలుగురు బ్రాహ్మణ పుత్రుల్ని చుట్టుకుట్టాడు. ఆ సమయంలో వారు శివలింగ పూజ చేస్తూ శివధ్యాన నియమంలో నిమగ్నమై ఉన్నారు. దుష్టదైత్యుడు ఆ నలుగురు బ్రాహ్మణుల్ని సంహరించ ప్రయత్నించాడు. ఆ సమయంలో భయంకర గర్జనతో భూమి పగిలి అందులోంచి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన హుంకరింపుకు ఆ దైత్యుడు అని సేన హతమయ్యారు. భోలేనాథుడు కోపం శాంతించగా ఆ బ్రాహ్మణ పుత్రుల్ని ఏమి వరం కావాలని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ పుత్రులు, ప్రభు, మీరు ఎల్లప్పుడూ ఇక్కడే స్థిరంగా వెలిసి ఈ లోకాన్ని, ఈ నగరానికి వచ్చే భక్తుల్ని ఉద్ధరించమని వేడుకున్నారు. అప్పుడు భోలేనాథుడు ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపుడై వెలియడం జరిగినది. క్షిప్ర నది మహత్యం తెలుసుకుందాం. ఒకసారి మహాకాళేశ్వరుని స్వామి ఆకలితో చాలా అలమటించి భిక్షాటనకై బయలుదేరాడు. చాలా శ్రమపడి తిరిగినా కూడా భిక్షక దొరకకపోవడంతో ఆయన భిక్షకై విష్ణుమూర్తి వద్దకు వెళ్ళాడు. విష్ణుమూర్తి ఆయనకు తన తర్జని అంగుష్టాన్ని, అంటే చిటికెన వేలును చూపాడు. మహాకాళేశ్వర స్వామికి చాలా కోపం వచ్చింది. ఆయన క్రోధావేశంతో విష్ణుమూర్తి చిటికెన వేలు కోసేశాడు. అప్పుడు ఆ వేలుని రక్తం ధారలుగా ప్రవహించింది. మహాకాళేశ్వర స్వామి ఆ రక్తధారల్ని తన చేతనున్న కపాల భిక్షపాత్రలో నింపాలనుకున్నాడు. కానీ ఆ రక్తధారే క్షిప్రానదిగా మారింది. స్కంద పురాణంలో క్షిప్రానది మహత్యం గురించి విస్తృతంగా పేర్కొనబడింది. ఈ నది జలాల్లో స్నానం చేసేవారి సమస్త పాపాలు హరించిపోతాయి. క్షిప్రజల స్నానమైన తర్వాత శ్రీ మహాకాళేశ్వర స్వామిని దర్శిస్తే మృత్యుభయం పోతుంది. ఈ లోకంలోన నదీ జలాలలోకెల్లా క్షిప్రానది జలాలు అతి పవిత్రమైనవని నమ్మకం. మహాకాళేశ్వరునికి అభిషేకం కూడా ఈ నదీ జలంతోనే చేస్తారు. క్షిప్రానదిని పుణ్యనదిగా, పుణ్య సలీలిగా కూడా పేర్కొంటారు. మహా కుంభస్థ భారీ మేళా జరుగుతుంది. లక్షల కొలది భక్తులు క్షిప్ర నది, పవిత్ర నది జలాల్లో కుంభస్నానం చేయడానికి వస్తారు. ఇలా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి శ్రీ మహాకాళేశ్వర స్వామివారిని, జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం భక్తులు చేయవలసిందిగా కోరుతూ ఆ కృపను, ఆ స్వామివారి కృపను పాత్రలు కాకలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.